శ్రీ మాత్రే నమ ప్రతి మనిషికి తన జీవితంలో డబ్బు సంపాదించాలని కోరికుంటుంది అయితే ఎంత కష్టపడినా కూడా అది నెరవేరదు కొన్నిసార్లేమో డబ్బు చేతికి అందుతుంది అయినా నిలవదు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఆ లక్ష్మీదేవి కటాక్షం ఎల్లవేళలా మనకుండాలి కదా మరి దీనికోసం ఏం చేయాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఈ సందేహాలన్నింటినీ కూడా ఈ వీడియోలో చక్కగా నివృత్తి చేసుకుందాం శ్రీ లలితా సహస్రనామాన్ని ఉత్సరించటం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి సహస్రనామాలు అంటే వెయ్యి నామాలు అది లలిత సహస్రనామాలు అంటే అమ్మవారి వెయ్యి నామాలు శ్రీ లలిత సహస్రనామ పారాయణంతో పరిపూర్ణ జ్ఞానం చేకూరుతుంది శ్రీ లలితా సహస్రనామ పారాయణం ద్వారా పాపాలు హరించుకుపోతాయి ఇక పౌర్ణమి రోజున పూర్తి చంద్రబింబం కనిపించే రోజు దేవిని ధ్యానం చేసి శ్రీ లలితా నామంతో ఆమెను స్థుతించే వారికి సకల సంపదలు చేకూరుతాయి వ్యాధులు తొలగిపోతాయి భూత పిశాచ భయాలు తొలగిపోతాయి శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేసే భక్తుని జిహ్వపై చదువుల తల్లి సరస్వతి దేవి నర్తనం చేస్తుందని విశ్వాసం శత్రువులపై విజయం సాధించే రీతిలో వాగాతుర్యత ప్రసాదిస్తుందని నమ్మకం శ్రీ లలిత సహస్రనామ పారాయణంతో సమస్త దోషాలు తొలగిపోతాయి ఇంకా శ్రీ లలిత సహస్రనామ పారాయణంతో సమస్త దేవతల అనుగ్రహం మనకి లభిస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ సహస్రనామ పారాయణంతో భక్తియోగం కర్మయోగం రాజయోగం జ్ఞానయోగం పొందవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు శ్రీ లలితా సహస్రనామములు కేవలం స్తోత్రం కాదు ఇది ఒక గొప్ప శాస్త్రం గొప్ప ప్రమాణం ఈ నామాలు నూట ఎనభై మూడు శ్లోకాలలో చెప్పబడ్డాయి శ్రీమాత అను నామంతో మొదలై లలితాంబిక అను నామంతో పూర్తవుతుంది విడివిడిగా చదివితే ఓం శ్రీమాత్రే నమ అని చదవాలి అర్థం తెలుసుకునే చదవాలి అలా వీలు కానప్పుడు నామజపం వలె చదవాలి ఎలా చదివినా కూడా భక్తితో చదివితే చక్కగా పుణ్యం వస్తుంది శ్రీమాత ఈ నామంతో మొదలవుతుంది ఈ నామము వివరణ ఇవ్వబడుతుంది శ్రీమాత శ్రీదేవి మాతృమూర్తి అయిన సృష్టికి కారకురాలైనది తల్లి తండ్రి గురువు రూపంలో ఉన్నది శ్రీ అంటే లక్ష్మి మా అమ్మ లక్ష్మియే మాతృ సహజమైన మమకారం అందిస్తుంది ప్రేమతో కూడిన కాఠిన్యాన్ని ప్రదర్శిస్తూ సమస్త ప్రాణకోటిని సరిదిద్దుతుంది ప్రతి నామము ఒక మంత్రంతో సమానం శ్రీ లలితా సహస్రనామములు చదవడం వల్ల జీవితం తరిస్తుంది అపమృత్యు పోతుంది ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం చక్కగా ఉంటుంది సర్వపాపాలు తొలగిపోతాయి ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు అందుకే శ్రీ లలితా సహస్రనామాలు భక్తితో శుచితో నియమానుసారం చదివినా పారాయణం చేసినా శ్రవణం చేసిన అఖండమైన ఫలితం వస్తుంది అయితే లలితా సహస్రనామ పారాయణం చేసేటప్పుడు కొన్ని నిబంధనలు తప్పకుండా పాటించాలి దీనిలో ఏకాక్షరి ద్వి ఇలా పదహారు అక్షరాల వరకు ఉన్న నామాలున్నాయి వాటి ఉచ్చారణ తప్పులు లేకుండా పలకాలి లేదంటే ఖచ్చితంగా దోషాలు కలుగుతాయి కాబట్టి ఎవరైనా గురువు ద్వారా శ్రీ లలిత సహస్రనామ పారాయణాన్ని చక్కగా నేర్చుకుని అప్పుడు అమ్మవారి ఆరాధన చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు